మీ పేరు బాబా? నా పేరు అమ్మరాజన్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం ఎలా ఉందండి? వ్యవసాయ పరిస్థితి ఎలా ఉంది? వ్యవసాయ పరిస్థితి కొంచెం కష్టంగా ఉంది. అంటే ఏ విధంగా అండి? నష్టపోవడమే లేదండి? నష్టపోవడమే, ఖర్చులు ఎక్కువ అవుతుంది. అంటే ఎంత అవుతుంది బాబా? అంటే ఎకరానికి ఎంత అవుతుంది ఖర్చు? ఎకరానికి అంటే పంటను బట్టి అవుతుంది. పంటను బట్టి దిగుబడి ఉందా అంటే ఎంత? అంతగా అంతగాను ఎవరేజ్ దిగుబడి. ఎవరేజ్ గిట్టుబాటు ధర అని పెట్టాడు కదా బాబు, ఇప్పుడు అదేంటి పరిస్థితి అంటే గిట్టుబాటు ధర ఉంటుందా? గిట్టుబాటు ధర అంటే మధ్యదారులు కొట్టేస్తున్నారు. అది రైతు రైతుకి ఉండలేదు. 1600 చిల్లర, 1500 చిల్లర అది పెట్టాడు కదా. ఎక్కడ మాకు రైతుకి అయితే అమల్లోకి లేదు. అది అమల్లోకి లేదు. అంటే ఇప్పుడు ఇంకోటి పంట మీకు మీరు అమ్ముకోవడానికి ఉందా లేకపోతే ఏంటి బాబా? అంటే ఎలా ఉంది పరిస్థితి? మా పంట మేము అమ్ముకుంటాకు ఉంది. అది సచివాలయం ద్వారా వెళ్ళాలనేది చెప్పారండి. సచివాలయం ద్వారా కూడా వెళ్తున్నాయి. అది అది ఎలా ఉంది బాబా? సచివాలయం ద్వారా వెళ్ళేది ఇప్పుడు అది ప్రాసెస్ ఫస్ట్ నుంచి తీసుకుంటే బాగానే ఉంటుంది. అది ఫస్ట్లో మేలుకోకపోతే అది కొంచెం కష్టతరంగా ఉన్నట్టు ఉంటుంది. ఈ మన ఎరువులు అవి సబ్సిడీలు వచ్చాయి కదా బాబు, ఇదివరకు ఇప్పుడు ఉన్నాయా పరిస్థితి ఎలా ఉంది? ఎరువులు వస్తున్నాయి. ఇప్పుడు సబ్సిడీ ఉందంటారా? ఉంది. అంటే ఈ లోన్లు అవి ఇచ్చేవారు కదా బాబు, ఇప్పుడు సబ్సిడీ లోన్లు అని ఇవి ఉండేవి కదా. లోన్లు అయితే లేవు. లేవు. అంటే ఓవరాల్గా చూసుకుంటే అంటే రైతు పరిస్థితి ఎలా ఉందంటారు ఇప్పుడు ఉన్న దీంట్లో? రైతు పరిస్థితి కష్టకరంగా ఉంది. ఈ ఉచిత కరెంట్లు ఏమైనా ఉన్నాయా లేకపోతే అదే ఉంది? ఉచిత కరెంట్ ఉంది, వ్యవసాయానికి ఉంది. ఈ జగన్ పరిపాలన మీద అంటే నీ అభిప్రాయం బాబా ఎలా ఉందంటారు పరిస్థితి? పర్లేదు, బాగానే ఉంది. అంటే ఈ గత ప్రభుత్వంతో పోలిస్తే అంటే గత ప్రభుత్వం కూడా చూశారు కదా ఎలా ఉందంటారు రెండింటికి? గత ప్రభుత్వం మీద బాగానే ఉంది. బాగానే ఉంది. ఈసారి ఏదయ్యే ఛాన్స్ ఉంటుంటారు? ఈసారి ఎలా ఉంటుంది అంటారు ఎలక్షన్? ఏమో జనం జనాన్ని బట్టి, అది జనం ఆలోచనలను బట్టి దాన్ని బట్టి నడుస్తుంది. అంటే మరి అంటే ఎక్కువ శాతం అంటే ఏమై వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారు? అంటే ఇప్పుడు టీడీపీ మళ్ళీ ఇదే వచ్చే ఛాన్స్ ఉంటుంది. 175 అంటున్నారు అంటే 175 వచ్చే ఛాన్స్ ఉంటుందంట బాబా? తగ్గుతాయి. తగ్గుతాయి. మీ పేరండి బాబా? జనార్దన్ రావు. ఏం చేస్తుంటారండి? నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్. ఎలా ఉందండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ పాలన మీద అంటే మీ అభిప్రాయం ఏంటండి? గుడ్ పెర్ఫార్మెన్స్. రీసెంట్గా కూడా మొన్న వార్డులో 18th వార్డులో కొవ్వూరులో గడప గడపకు ప్రోగ్రాం జరిగింది. మినిస్టర్ సీఎం మన హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. మేమంతా కూడా వారిని ఫాలో అయ్యాం. మినిమం 1 lakh నుంచి 9,33,000 వరకు క్యాష్ ఇచ్చారు ఒక్కొక్కరికి. పథకాల కింద స్కీమ్స్ కిందనే అది మేము ప్రత్యేకంగా చూసాం ప్రత్యక్షంగా. అంటే ఇప్పుడు ఈయనకంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకు అనే దాని మీద ఇమేజ్ మీద కొంత ఓట్లు పడ్డాయి. అంటే ఆయన స్థాయిలో చేయగలుగుతున్నాడా? అబ్బా ఆయన ఆయన రూట్ పేరు ఈయన పేరు. ఆయన చేశారు, ఆయన కూడా బాగానే చేశారు. ఆయన దానికన్నా ఈయన ఇంకా ఎక్కువ మోర్ బెనిఫిట్స్ ప్రజలకి అందించడం, వాళ్ళకి మంచి మంచి సదుపాయాలు కల్పించడం అనే స్కీమ్స్ మెయిన్. అమ్మఒడి, చేయూత, తర్వాత పెన్షన్స్, రేషను, ఇంకా హౌసింగ్ ఇలాగ అనేకమైన స్కీమ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,500 వేయడం అనేది అంటే మీ మీ ఉద్దేశం ఏంటంటారు దాన్ని? లేడీస్కి 40 సంవత్సరాలు దాటిన అంటే ఏ రీజన్ మీద? 40 ఇయర్స్ నార్మల్, 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి 18,500 వేయడం అంతే, అది వితౌట్ రీజన్? అది మరి ప్రభుత్వాన్ని మరి ఉంటుంది, వాళ్ళ పాలసీస్ని బట్టి ఉంటుంది అంత. అది అది మనం చెప్పేది ఏం కాదు, వద్దనేది లేదు, ఇమ్మనేది లేదు. వాళ్ళ పాలసీస్ గవర్నమెంట్ పాలసీస్. ఏదైనా ప్రజలకి ఉపయోగం కదా, ఏది ఇచ్చినా, రూపాయి ఇచ్చినా, 1,000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా, ఏది ఇచ్చినా ప్రజలకు ఉపయోగమే. మూడు రాజధానుల కాన్సెప్ట్ పెట్టారు కదా అండి, అంటే మూడు రాజధానుల మీద అంటే మీ మీ అభిప్రాయం ఏంటండి? మూడు రాజధాని అంటే మరి అది ప్రస్తుతం అయితే మనకి అమరావతి ఉంది. మీరందరూ గవర్నమెంట్ ప్రపోజల్ ఏంటంటే వైజాగ్ కూడా పెట్టాలని. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. మరి అంటే ఇప్పుడు దాకా ఎప్పుడు అంటే మనం మూడు రాజధానులు చూసింది లేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే జ్యుడిషియల్ కర్నూలు అని, ఇటు మన అసెంబ్లీ వచ్చేసి మనకి అమరావతి అని, వైజాగ్ ఏమో ఇండస్ట్రియల్ ఏరియా అని చెప్తున్నారు. అంటే దీనివల్ల అంటే స్ప్లిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో కదా? స్ప్లిట్ ఏం కాదు,
అది పిల్లలు టెంపరీగా కొంచెం భావోద్రేకాలు ఉంటాయి కానీ సరే సెట్ అయిపోతాయి ఎక్కడ ఎక్కడ. స్పెషల్ స్టేటస్ మీద అంటే చాలా వరకు స్పెషల్ స్టేటస్ మీద ఎక్కువ జన జగన్ నమ్మారు అంటే తీసుకొస్తాండే, దీని పరిస్థితి ఎలా ఉందండి? స్పెషల్ స్టేటస్ కింద అనేకమైనటువంటి బెనిఫిట్స్ అంటే ఎక్కువ వాళ్ళకి ఇచ్చేటువంటి మన డిస్కౌంట్స్ కానీ గవర్నమెంట్ ఇచ్చేట్లో వాళ్ళ రాయితీలు అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు అన్నీ ఇస్తున్నారు సాధ్యంత వరకు. అన్నీ కూడా గవర్నమెంట్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. అంతకుముందు పాలన అంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఎలా ఉండేదండి అంటే మీరు చూసినంత వరకు? అది మనం చెప్పలేము, అది ఎవరి ద్వారదే, ఎవరు పద్ధతి, ఎవరు పాలసీస్ వారి వారు వారికి అవకాశం ఉన్నంత వారు సహాయం చేశారు, వీరికి అవకాశం ఉంటే వీరు చేస్తున్నారు. సరే ఎలా ఉంటుంది అంకుల్ అంటే ఎలక్షన్స్ పరిస్థితి అంటే టఫ్ పోటీ ఉంటుందా లేకపోతే ఎలా ఉండొచ్చు? వన్ సైడ్ జగన్ డౌట్ లేదు అంటే 175 అంటున్నాడు కదా టార్గెట్ అంటే.